हाई फ्रेंड्स, वेलकम टू भुवना क्रिएशंस। ना वीडियो अपडेट्स कावाले मन चैनल सब्सक्राइब पक्कने बेल आइकॉन ने क्लिक चेयंडी। मन चैनल टेलरिंग गुरिंची चेप्पालनुकुंटुन्नानु। मीलो चाला मंदिकी टेलरिंग नेर्चुकोवाली अने आश अयिते उंटुंदी, कानी बयटिकेल्ली नेर्चुकुने टाइम लेकुंडा उंटुंदी कोंदरिकी। मरिकोंदरिकेमो चुट्टुपक्कल चेप्पे टेलरिंग चेप्पिच्चे वाळ्ळु लेकुंडा उंटारु। ఇంకొందరికి డబ్బులు కట్టి టైలరింగ్ నేర్చుకోలే వీలు లేకుండా ఉంటుంది। ఇలాంటి మీ అందరి కోసం మన ఛానల్లో మీకు చాలా బాగా అర్థమయ్యే విధంగా చాలా సులభమైన పద్ధతిలో ఈ టైలరింగ్ క్లాసులు అనేవి ఉంటాయి। ఏమేమి ఉంటాయండి ఈ టైలరింగ్ క్లాసులో? బ్లౌజ్, ఫస్ట్ బ్లౌజ్। బ్లౌజ్లో క్రాస్ కటింగ్, నార్మల్ బ్లౌజ్, క్రాస్ కటింగ్, కటోరి కటింగ్, ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు, బోట్ నెక్ అని బాగా నడుస్తుంది। తర్వాత వచ్చి క్రాప్ టాప్లు, క్రాప్ టాప్లు, లంగా బ్లౌజులు, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమైన లాంగ్ ఫ్రాక్లు, ఇలాంటివి అన్నీ ఉంటాయి మన వీడియోస్లో। ముందుగా మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక్క, ఇప్పుడు 10 మంది టైలర్స్ని తీసుకుంటే అందరు చెప్పే పద్ధతులు వేరే వేరే ఉంటాయి, ఒక అందరితో ఒకేలాగా ఉండదు। అలాంటప్పుడు మీరు ఒకే ఛానల్ని దేన్నైనా ఫాలో అవుతా అంటే దాన్నే ఫాలో అవ్వండి, ఎందుకంటే దీన్ని కొంచెం వీడియో చూసి ఇంకో దాన్ని కొంచెం వీడియో చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి। కాన్సన్ట్రేషన్ అనేది దేనిపైనైనా ఒక్కదానిపైనే పెట్టండి। తర్వాత మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీకు కావాల్సింది ఏంది? మిషన్. ఆ మిషన్ కొత్తదా పాతదా కాదు, బాగా మంచి కుట్టు వస్తే చాలు। మిషన్ కాయలేసి పాత మిషన్ అయినా కానీ బాగా క్లీన్ చేసి పెట్టుకోండి, బాగా నీట్గా కుట్టు వచ్చిందంటే చాలు। తర్వాత మనకి కావాల్సింది మెషర్మెంట్ టేప్, కొలతలు తీసుకోవడానికి। తర్వాత ఒక సిజర్, సిజర్తో పాటు మార్కింగ్ చాకు। మార్కింగ్ చాక్ అంటేనే అందరూ ఇంట్లో ఉండే చాక్ పీసులు వాడేస్తుంటారు, అలాంటి చాక్ పీసులు వాడకండి। మనకి మార్కింగ్ చేసుకోవడానికి అనేసి దగ్గరలో అన్ని ఫ్యాన్సీ స్టోర్లలో దొరుకుతాయి, ఇలాంటి మార్కింగ్ చాక్ అనేది దొరుకుతుంది, ఇలాంటివి తెచ్చుకోండి। 2-3 రూపీసే ఉంటుంది, ఎక్కువే ఉండదు, ఇలాంటివి తెచ్చుకోండి। చాక్ పీసులు మాత్రం వాడకండి, చాలా తేడా వచ్చేస్తుంది దాంట్లో మెషర్మెంట్లో, అది లావుగా వస్తుంది కాబట్టి। తర్వాత బిగినర్స్కి వచ్చి థ్రెడ్ కుట్టి కుట్టి విప్పేస్తుంటారు, విప్పుకోవడానికి అనుకూలంగా ఇలాంటి థ్రెడ్ కట్టర్, ఇది కూడా 10-20 ఉంటుంది దగ్గరలో ఉన్న షాపుల్లో ఏరియాని బట్టి। తర్వాత థ్రెడ్ తెచ్చుకోండి, ఒకటి ఒక 1 మీటర్ క్లాత్ తెచ్చుకోండి, బాగుంది, అంటే లైనింగ్లు ఊడిపోయేవి చాలా పలచటి బట్టలు అయితే తెచ్చుకోకండి। వీటికి అన్నిటికంటే ముందు టైలరింగ్కి మనకు కావాల్సింది న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లు అనేది చాలా ముఖ్యం మనకి టైలరింగ్లో కటింగ్స్ నేర్చుకోవడానికి। ఆ న్యూస్ పేపర్లు అనేవి మీరు, ఇది మధ్యలో ఉంటాయి కదా చిన్న పేపర్లు, డివిజన్ పేపర్లు, అవి తీసుకోకండి, పెద్ద పేపర్లు, అడిషన్ పేపర్స్, పైన పెద్ద పేపర్స్ మాత్రమే తీసుకోండి, లోపల ఉన్నవి మనకి యూజ్ కావు। అలాగే టేప్ తీసుకున్నప్పుడు, టేప్ కూడా అనుకో చాలామంది సగం టేపు చిరిగిపోయి ఉంటుంది, ఎప్పుడుదో ఉంటుంది ముడతలు పడిపోయి, అలాంటి టేపులు తీసుకోకండి, ఎందుకంటే మనం కరెక్ట్గా మెషర్మెంట్ అనేది తీసుకోలేము కాబట్టి। నేను చెప్పిన అవన్నీ రెడీ చేసి ఉంచుకోండి, మన క్లాసులు ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ అవుతాయి। దీంతోపాటు బ్లౌజ్ ఓకే, శారీ కుచ్చులు నేర్చుకోవాలి కదండి, కుచ్చులకు వేరే చోటుకి వెళ్ళాం కదా, కుచ్చులు కూడా మన ఛానల్లోనే నేర్పిస్తాము। కుచ్చులు నేర్చుకోవడానికి మీకు కావాల్సినవి ఒక క్లాత్ తీసుకునేసి, ఒక క్లాత్ తీసుకొని ఇలా కొంచెం దగ్గర దగ్గరగా జిగ్జాగ్ చేసుకొచ్చి పెట్టుకోండి, జిగ్జాగ్ చేసుకొని వచ్చి పెట్టుకోండి। దీంతోపాటు ఇలాగే నీడిల్ ఒకటి పెద్దది ఉంటుందండి, పెద్ద నీడిల్ అంటే పొడవు కాదు చిన్నగా ఉన్నా కానీ హోల్ అనేది, ఇక్కడ హోల్ అనేది బాగా పెద్దగా ఉంటుంది మనం థ్రెడ్స్ వేసుకోవడానికి, ఇలాంటి నీడిల్ ఒకటి తెచ్చుకోండి। తర్వాత హెమ్మింగ్ నీడిల్ అనేది ఒకటి తెచ్చుకోండి, హెమ్మింగ్ నీడిల్. తర్వాత థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అనేసి అడగండి, ఇస్తారు సిల్క్ థ్రెడ్ ఒకటి, జరీ థ్రెడ్ అది ఇక్కడ లేదు, జరీ థ్రెడ్ ఒకటి తెచ్చుకోండి। ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి, 2-3 డేస్లో మనం క్లాసెస్ అన్ని స్టార్ట్ చేసేస్తాము। ఇంకెందుకు మీ బ్లౌజ్ మీరే కుట్టుకొని
మీ శారీకి మీరే కుచ్చులు వేసుకొని ఇంకెక్కడ టైలర్ అంగడి వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం? రెడీ అయిపోండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవడానికి. ఇప్పుడు మనము టేప్ గురించి తెలుసుకుందాం. టేప్ గురించి తెలుసుకునేటప్పుడు మనకి టేప్ రెండు పక్కల నెంబర్స్ అనేవి ఉంటాయి. ఒకవైపు వచ్చి ఇలా పెద్ద నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5 ఇలా పెద్ద నెంబర్లు అనేవి ఉంటాయి. ఇంకోవైపు ఇలా చిన్న నెంబర్స్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు పెద్ద నెంబర్ సైడ్ తెలుసుకున్నాము. 1 నుంచి అన్నప్పుడు చాలామంది ఇక్కడి నుంచి ఏమనుకుంటారు, కానీ కాదు, ఇక్కడి నుంచి తీసుకోవాలి. 1 ఇంచ్ అన్నప్పుడు మనకి బోర్డర్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, 2 ఇంచీలు, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచీలు, 4 ఇంచీలు, 5 ఇంచీలు ఇలా ఉంటాయి. తర్వాత 1.5 ఇంచ్ అన్నప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఈ ఒక్కటి పక్కన ఒక పెద్ద నిలువు గీత ఉంది కదా, ఈ గీతకి రెండు పక్కనుండే గీతకి మధ్యలో ఒక పెద్ద గీత అనేది ఒకటి ఉంది చూడండి, ఇది 1/2 ఇంచ్ అంటారు, 1/2 ఇంచ్, 1/2 ఇంచ్. అప్పుడు 1.5 ఇంచ్ అన్నప్పుడు 1, 2కు మధ్యలో ఉన్న ఈ 1/2 ఇంచ్ తీసుకుంటే 1.5 ఇంచ్ అనేది వస్తుంది. 1.5 ఇంచ్ అన్నప్పుడు ఈ 1కి 2కి మధ్యలో ఈ పెద్ద లైన్ ఉంది కదా, పెద్ద గీత అనేది, ఈ పెద్ద గీత కన్నా ముందు ఇటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక లైన్ ఉన్నాయి చూసుకోండి. ఈ 1 తర్వాత వచ్చే ఈ లైన్ వచ్చి 1/2 ఇంచ్ అంటారు, ఇది 1/2 ఇంచ్, ఇది 3/4 ఇంచ్, ఇక్కడికి వచ్చేపాటి 2 ఇంచీలు. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ తీసుకోవాలంటే 1 + 0.5 ఇంచ్ కలిపితే 1.5 ఇంచ్, అదే 1.75 ఇంచ్ తీసుకోవాలంటే ఇక్కడికి తీసుకోవాలి 1.75 ఇంచ్, 2 ఇంచులు అంటే ఇక్కడికి, తర్వాత 2.5, 2.5, 2.75, అలా ఇప్పుడు 3, 3.5, 4.5 అలా తీసుకొని 1/2 అన్నప్పుడు ఈ లైన్కి తీసుకోవాలి, 1/2 ఇంచ్ అన్నప్పుడు పక్కల ఉన్న ఈ పొడవు గీతకి తీసుకోవాలి 1/2 ఇంచు, 3/4 ఉన్నప్పుడు ఇలా పొడవుగా ఉన్నదానికి తీసుకోవాలి, ఇలా 1/2 ఇంచు, 1/2 ఇంచు, 3/4 ఇంచు, ఇంచు ఇలా ఉంటాయి. ఇది వచ్చి ఇంచెస్, మన బ్లౌజు మెషర్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది ఏదైనా మెషర్మెంట్ కొలుసుకోవడానికి. తరువాత వెనక పక్క ఇలా చిన్న ఉన్నాయి కదండి, ఇది వచ్చి సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ అనేవి మన క్లాత్ కొలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1/2 మీటర్ అంటే చూడండి, 1 నుంచి 25 వరకు ఉందంటే ఇది 1/2 మీటర్. అదే ఇలా 1 నుంచి ఇలా 50 వరకు ఉందంటే ఇది 1/2 మీటరు. 75 వరకు ఉందంటే 3/4 మీటరు. ఇక్కడ నుంచి 100 వరకు ఉందనుకోండి, 100 వరకు ఇది 1 మీటర్ అన్నమాట. ఇది ఇలా మీటర్స్లో కొలుసుకోవచ్చు, సెంటీమీటర్స్ ఉన్నది ఇలా ఇలా క్లాత్ కొలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందండి? ఓకే.